నిన్న మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఓ మహా అద్భుతం సృష్టించింది టెస్టు వన్డే టీ ట్వంటీ ఇలా అన్ని ఫార్మేట్లలోనూ ఐసీసీ జట్టుగా టీమిండియా అవతరించింది దీంతో చరిత్ర సృష్టించింది ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది ఈ గెలుపుతో వన్ డేలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు చేరింది భారత్ దీంతో పాకిస్తాన్ ను రెండో ప్లేస్ కు నెట్టి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరింది టీమిండియా అన్ని ఫార్మేట్లలో ఏక కాలంలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ చరిత్ర సృష్టి రెండు వేల పన్నెండులో దక్షిణాఫ్రికా ఈ ఫీట్ ను సాధించింది ఆ తర్వాత ఇప్పుడు టీమిండియా ఈ అరుదైన ఘనత దక్కించుకుంది నిన్న మొదటి వన్డేలో ఆసిస్ పై గెలుపుతో నూట పదహారు రేటింగ్ పాయింట్లతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది పాకిస్తాన్ నూట పదిహేను పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది ఇక ఆస్ట్రేలియా నూట పదకొండు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది ఇక ఆ తర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా నూట ఆరు ఇంగ్లాండ్ నూట ఐదు న్యూజిలాండ్ వంద పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఇటీవలే ఆసియా కప్ టోర్నీలో టైటిల్ గెలిచి సత్తా చాటింది భారత్ అక్టోబర్ ఐదవ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుండగా అంతకంటే ముందే టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకు వచ్చేసింది నిన్న మొహాలి వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి వన్డేలో నెంబర్ వన్ ర్యాంకు చేరుకుంది ఇదివరకే టెస్టులు టీ ట్వంటీలో భారత్ అగ్రస్థానంలో ఉంది మొత్తంగా టీమిండియా మూడు ఫార్మేట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతుంది ఇలా మూడు ఫార్మెట్లలో నెంబర్ వన్ జట్టుగా అవతరించడంతో బిసిసి కార్యదర్శి జైస టీమిండియాను అభినందించారు ఈ మేరకు ట్వీట్ చేసి భారత జట్టును ప్రశంసించాడు